ఏంటబ్బా వెళ్ళిపోతుంది మొన్న సీల్ కొన్న బట్టలు కూడా పట్టట్లేదు అంతా ఈ డిసెంబర్ వెకేషన్ ఎఫెక్ట్ అనుకుంటా ఇంకా లాభం లేదు ఎట్లాగైనా వెయిట్ తగ్గాల అంటే అర్జెంటుగా తినే ఫుడ్ తగ్గించేసాలా అన్నం పప్పు కూర చికెన్ ఈ క్వాంటిటీలో తింటే నాకు తెలిసి ఒక రెండు వారాల్లో రెండు కేజీస్ తగ్గిపోవచ్చేమో రెండు వారాలు అయింది ఒక్క గ్రామ్ కూడా తగ్గలేదు ఇంకా తగ్గాలంటే అర్జెంటుగా తినే ఫుడ్ని హాఫ్కి అబ్బా వన్ మంత్ అయింది వన్ కేజీ కూడా తగ్గలేదు ఇంకా లాభం లేదు నాలుగు పల్లీలు తిని బతికేయడం ఎప్పటి నుండి హలో గాయ్స్ తను నేను మీరు మనలో చాలా మంది బరువు తగ్గాలన్న తాపత్రయంతో తక్కువ తినడం స్టార్ట్ చేస్తాము కానీ కొంచెం కూడా బరువు తగ్గము ఎందుకు అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను కానీ దానికన్నా ముందు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సి మనం ఎంత బరువు తగ్గామన్నది కాదు ఎంత ఆరోగ్యంగా తగ్గామో ఎంత శక్తి సామర్థ్యాలు అంటే స్ట్రెంత్ అండ్ స్టామినాను పెంచుకుంటూ బరువు తగ్గామన్నది ఇంపార్టెంట్ ఎందుకంటే గుర్తుపెట్టుకోండి పట్టుమని పది కిలోలు బరువు పది మీటర్ల దూరం కూడా మనం మోసుకెళ్ళలేని రోజున ఆ బ్రతుకు దేనికి అంతే కదా సో అందుకని స్ట్రెంత్ అండ్ స్టామినా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా లేడీస్కి చాలా చాలా ఇంపార్టెంట్ కోతింటున్న బరువు ఎందుకు తగ్గరనే దానికి సమాధానం ఇప్పుడు చెప్తాను సో మనకి త్రీ ప్రైమరీ మీల్స్ ఉంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఉన్నారు ఈ మీల్స్లో మనం తినే ఆహారాన్ని తగ్గించుకుంటూ తినడం స్టార్ట్ చేస్తాము కానీ ఈ మిడ్ మీల్స్ కొన్ని ఉంటాయి స్నాక్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో తినే ఛాయ్ కాఫీ కానీ డ్రింక్ కానీ లేకపోతే తినే ఏదన్నా సమోసా అట్లాంటిది కానీ అండ్ అట్లనే ఈవినింగ్ స్నాక్ టైంలో పకోడీలు ఛాయ్లు పానీపూరీలు లేకపోతే ఏదన్నా మళ్ళీ స్వీట్లు అట్లా తినటం చాలామందికి అలవాటు ఉంటుంది వాటిని ఎవరు తగ్గించుకోరు సో ఇక్కడ మనం కట్ చేసుకున్న దానికన్నా రెట్టింపు క్యాలరీస్ అక్కడ నుంచి వచ్చేస్తాయి గట్టిగా మనం ఒక గుప్పెడ పల్లీలు ఒక లడ్డు ఒక కూల్ డ్రింక్ తాగామంటే అందులోనే సెవెన్ ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్ ఉంటాయి అంటే బ్రేక్ఫాస్ట్ కన్నా ఎక్కువ ఉంటాయి సో వాటిని కూడా కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి లెక్క చాలా ఇంపార్టెంట్ సో ప్రైమరీగా మనం ప్రోటీన్ బాడీకి కరెక్ట్గా అందేలా చూసుకోవాలి అండ్ అండ్ ఇంకో బిగ్గెస్ట్ మిస్టేక్ అందరూ చేసేది ఏంటంటే మైక్రోన్యూట్రియన్స్ అయినటువంటి మల్టీవైటమిన్స్ మినరల్స్ని అంటే పొటాషియం మెగ్నీషియం సెలీనియం వీటిని ఎవరు కన్సిడర్ చేయరు అలా చేయకపోవడం వల్ల చాలా అనర్థాలు వస్తాయి హార్మోన్ ఇన్బాలెన్స్ అవుతుంది మీ అపటైట్ దెబ్బ తింటుంది మీ గట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి బరువు తగ్గినా మళ్ళీ తర్వాత పెరిగిపోతారు హిమోగ్లోబిన్ పడిపోద్ది అందుకని మీరు అన్ని సమతూలంగా తీసుకుంటూ బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవుతూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ బరువు తగ్గితే అమోఘంగా ఉంటుంది సో ఈ వీడియో ఇంట్లో చూపించిన సుప్రియా గారు మంచిగా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎట్లాంటి ఫుడ్ తింటూ బరువు తగ్గారు అండ్ ఇంట్లో ఎటువంటి మంచి ఎక్సర్సైజెస్ చేసుకుంటూ తన స్ట్రెంత్ అని స్టామినాను పెంచుకున్నారనేది రేపు వచ్చే వీడియోలో మీరు చూస్తారు చాలా ఇన్ఫర్మేటివ్ నాలెజబుల్ ఉంటుంది చాలా ఉపయోగపడుతుంది అందరూ చూడండి షేర్ చేయండి ప్లీజ్ స్టేట్ ట్యూన్ ఫర్ దట్